పక్క గదిలో ఈ నాటు బాంబులు దొరికాయి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇమీడియట్ గా గది సీల్ చేయించు, గట్టి బందోబస్తు పెట్టించు. ఎస్ సార్. ఇప్పుడేమంటావు లవణమూర్తి, ఇవి నాటు బాంబులు కాదు టపాకాయలు, ఇతడు మా స్నేహితుడు కాదు ఇంకెవడు అంటావా? అవి టపాకాయలు కాదు నాటు బాంబులే, అతను ఎవరో కాదు నా స్నేహితుడే. అయితే నువ్వేమంటావు ఇన్స్పెక్టర్? మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటాను. ఎందుకు? ఈ వ్యాపారంలో మీరు పార్ట్నర్స్ కనుక. ఇంకో విధంగా చెప్పాలంటే మీ వ్యాపార తగాదాల కారణంగా ఇతన్ని మీరే హత్య చేసింటారని అనుమానించాలి. ఇన్స్పెక్టర్, కేవలం అర్థం లేని నీ ఆరోపణలతో మమ్మల్ని అవమానం చేస్తున్నావు. అయినా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి నీకు దొరికిన ఆధారాలు చాలు. అరెస్ట్ వారెంట్ కావాలి. అదెంత పని? క్షణాలు మీరు తెస్తాను. మిమ్మల్ని దోషులుగా నిరూపించి శిక్ష పడేలా చేస్తాను. మైండ్ ఇట్. దేడియాజ్, నాకు భయంగా ఉంది. నిజంగా వారెంట్ తెస్తాడేమో. నువ్వేం భయపడు, వాడు అరెస్ట్ వారెంట్ తెచ్చేలోగా వాడిని డైరెక్ట్ గా యమలోకాన్ని పంపించే ప్లాన్ నేను చెప్తాను. ఇన్స్పెక్టర్ రామకృష్ణ స్పీకింగ్. ఇక్కడ లీలామహల్ సెంటర్ దగ్గర పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి సార్. ఏమిటి? మీరు ఆలస్యంగా వస్తే మర్డర్స్ అయిపోతాయి సార్. ప్లీజ్ తొందరగా రండి సార్. వెంటనే వస్తున్నాను. ఇంతకు మీరెవరు? హలో హలో. మన మెన్ రాగానే లీలామహల్ సెంటర్ రమ్మని చెప్పు. అలాగే సార్. కల్పించే ఒక ప్రభుత్వ పోలీస్ అధికారిని ఇంత దారుణంగా హత్య చేశారంటే వాళ్ళ వెనక పెద్ద పలుకుబడి గల వాళ్ళు ఉంటారని నా నమ్మకము. అవును సార్, ఆ ర్యాకెట్ ను పట్టుకోవడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. గుడ్. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పని మీద మరో కొత్త ఆఫీసర్ ను నియమించింది. మీరందరూ ఆఫీసర్ కు సహకరించండి. డెఫినెట్లీ సార్. కొత్తగా ఈ ఊరు ఇచ్చిన ఇన్స్పెక్టర్ నువ్వేనా? ఇంకా నీకు మా చరిత్ర తెలియదు అనుకుంటాను. మీలాంటి లోఫర్ల చరిత్ర తెలుసుకోవడానికి ఈ ఉద్యోగంలో నేను చేరాను. అలాగా? అయితే ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. చూస్తారా, మన వాళ్ళు దాన్ని బాగా బుద్ధి చెప్పుంటారు. Thank you.
నాట్ రోజా, సుజాత. సుజాత? ఎస్, ఇన్స్పెక్టర్ సుజాత. హాయ్ ఆంటీ, నిన్ను పెద్ద పాపం మింగేసింది. లావణ్యమూర్తి, ఏమిటి మాయ పదా? అదే నాకు అర్థం కావడం లేదు. రండి రండి, మీరు ఒక ఆట పెద్దరు గాని. ఆట తర్వాత అర్జెంటుగా మాట్లాడుతాను. ఏమిటి? రోజాకి అక్క గాని చెల్లెలు గాని ఎవరైనా ఉన్నారా? నాకు మా ఆంటీ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంతకీ మీకెందుకు వచ్చిందా అనుమానం? ఒక పోలీస్ ఆఫీసర్ అచ్చం నీలాగే ఉంది. నాలాగా? అవును నీలాగే. అదే మాకు విచిత్రంగా ఉంది. ఇందులో విచిత్రం ఏముంది? మనిషిని పోను మనిషి ఉండడం మామూలేగా. అంతేనంట? అంతే ఉంటుంది. సరే సరే, ఒక ఆట వేయండి. రోజా ఆడు. ఏమిటి డ్రెస్ వేసుకుని బయలుదేరా? ఈవేళ నాకు స్పెషల్ డ్యూటీ ఉంది. ఓకే, నీ స్పెషల్ డ్యూటీ మండిపోను. అటువంటిప్పుడు మునక్కాయల కూర నాకు ఎందుకు చేసి పెట్టావు? చిన్నప్పుడల్లా మహా వెలగ పెట్టినట్టు. తలుపు గడి వేసుకుని లోపల జాగ్రత్తగా ఉండండి. పోలీస్ కానిస్టేబుల్ సంగతి మర్చిపోయింది. వెళ్ళిరానా? వెళ్ళు వెళ్ళు. నీకు తల్లి ఏ ప్రాప్తం లేదు, నాకు తండ్రి ఏ ప్రాప్తం లేదు. మొగుడు పెళ్ళాలి నా డ్యూటీలు వేసుకుంటే నిలవదే అక్కర్లేదు. కృష్ణ, ఎందుకయ్యా నన్ను ఇలా ఏడిపిస్తావు? నీ అక్క భార్యల్లో ఏ ఒక్క భార్య అయినా పోలీస్ కానిస్టేబుల్ అయి ఉంటే ఆ బాధ ఏమిటో నీకు తెలుసుండేది. ఐడియాలు వేసుకోవడం, అది డ్రెస్ వేసుకొని పోవడం. కృష్ణ 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 రామా. పొరపాటు డ్యూటీ క్యాన్సిల్ వచ్చిందా? కృష్ణ, నా మీద నీకు దయ కలిగిందా? వస్తున్నానే తయారు. వస్తున్నా 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 బాబా వస్తున్నా. ఏమండి, నన్ను రౌడీలు తరుగుతున్నారు, కాపాడండి. ఎందుకు తరమనమ్మా? అర్ధరాత్రి వేళ ఇన్ని నగలు వేసుకుని తిరుగుతుంటే. అవును, వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నా? సుమారు 10 మంది ఉంటారు. వాళ్ళ చేతిలో పెద్ద కత్తులు కూడా ఉన్నాయి. కత్తులు కూడా ఉన్నాయా? అరే, పోలీస్ స్టేషన్లో రివాల్వర్ మర్చిపోయి వచ్చాను. రివాల్వర్ లేకుండా అంతమంది మీది పోవడం మంచిది కాదు. నువ్వు ఒక పని, ఈ పూటకి ఇక్కడ నువ్వు రక్షణ తీసుకో. రేపు వాళ్ళ సంగతి మా ఆవిడ చూసుకుంటుంది. రా రామ్మా రా, నీకేం భయం లేదురా. ఇదిగో తాపా దిండు. మీరంతా మంచివారండి, మీ రుణం నేను తీర్చుకుంటాను. ఈ రోజుల్లో దొంగతనాలు రేపులు ఎక్కువయ్యాయి. ఆడపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు రోగాలు పుడుతున్నాయి. అవును, తొందరపడి వాళ్ళు నేను తెలియదు కదా. ఏం చేయలేదండి. అమ్మయ్యా బతికించు. పడుకో. ఏమ్మా ముడి రావడం లేదా? నేను విప్పి పెట్టనా? బ్రహ్మముళ్ళా ఉంది. వచ్చిందిలే. ముడిని ఇప్పడంలో గొప్పవారిలా ఉన్నారు. అంతా మా ఆవిడ నేర్పింది. లడ్డు జంతికలా? ఇందా. ఎందుకులేమ్మా అల్పాహారంగా తెచ్చుకున్నావు? నేను తింటే స్వల్పంగా ఉంటుంది. పర్వాలేదు తీసుకోండి, నా కోసం తినండి. అంత ప్రేమగా అడుగుతున్నావు కాబట్టి ఒకటి తింటా. లడ్డు ఇస్ గుడ్. నెక్స్ట్ జంతిక. పొద్దున్నరుగా ఇప్పుడు కావాలన్నానుగా. అవును, నువ్వు చేసావా నీ అమ్మ చేసిందా? నేనే చేశాను. ఎంత పటపట, ఎంత కరకర, నాలికతో పళ్ళను లాఠీ చార్జ్ చేసిస్తుంది. వెరీ గుడ్. ఇది వీప సోపే శుద్ధాలనిపిస్తుంది. నీకు పెళ్ళి అయిందా? లేదు. ఎందుకని? బుద్ధి లేని పెద్దవాళ్ళు ఇంకా నీకు పెళ్లి చేయలేదా? నేను ఇంకా చిన్నదాన్నేగా. నేను చిన్నవాడిని, నాకింకా పెళ్లి కాలేదు.